ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందించడానికి మా సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ గారు ఉన్నారు కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు మన వాక్యదైన నిమిత్తమై యెషయా గ్రంథము 6:8 అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవేయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపమనగా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ టెడ్డీ టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మీ గృహాల్లోకి దేవుని వాక్యంతో రావడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. గత దినాల్లో సుమారు 8 ఎపిసోడ్లో మా కార్యక్రమాలు చూసి వేరువేరు వ్యక్తులు వేరువేరు ప్రదేశాల నుంచి ఫోన్లు చేస్తున్నారు. వాటిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ని ఆన్లైన్లో అనగా యూట్యూబ్ ద్వారా వాటి ద్వారా ప్రమోట్ చేస్తున్నటువంటి నా ప్రియ సహోదరులు మా తమ్ముడు గారైనటువంటి బ్రదర్ డాక్టర్ వి సురేష్ బాబు గారికి వారికి ప్రత్యేకమైన వందనలు లేదా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి తర్వాత చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించుకుందాం. దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. దేవుని వాక్యానికి సాటైనది మరొకటి లేదు. దేవుడు మనతో మాట్లాడడమే దేవుడు మాట వినడం లేకపోతే దేవుని స్వరం వినడం అనేది అని అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుని మాట వినాలి లేకపోతే దేవుని మాటలు మనం నేర్చుకోవాలి? క్రైస్తవుడు అంటే మనం శిష్యులమని చెప్పుకున్నాం. శిష్యులు అంటే వాక్యాన్ని నేర్చుకునేవాళ్ళు. ఎందుకు వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఎందుకు అంటే మన అర్థం 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి, వాక్యం ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, 1, వాక్యాన్ని మనం ఇతరులతో చెప్పాలి, ఇతరులతో పంచుకోవాల్సినట్టు అవసరం ఉంది. వారు సమస్యలో ఉన్నప్పుడు వారికి వాక్యాన్ని బోధించాల్సినట్టు అవసరం ఉంది. అంతేకాకుండా 2వదిగా మనం వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవునితో చెప్పాల్సిన అవసరం ఉంది. అనగా ఇంకా కాస్త వివరించాలంటే వాగ్దానాల్ని, అనగా దేవుని వాక్యమైనటువంటి వాగ్దానాల్ని దేవునికి జ్ఞాపకం చేసి, ఉదాహరణకు అనారోగ్య సమయంలో దేవా నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరుస్తాను అన్నావు కాబట్టి నీ వాగ్దానం నెరవేర్చుమని వాక్యాన్ని దేవునితో చెప్పాలి. 1, వాక్యాన్ని మనం ఇతరులతో చెప్పాలి. 2, వాక్యం దేవునితో చెప్పాలి. 3, వాక్యాన్ని సాతానుతో చెప్పాలి. ఉదాహరణకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో లేకపోతే శోధించబడుతున్నటువంటి సమయంలో, 3 శోధనల సమయంలో కూడా ఆ శోధనలు జయించడానికి యేసు ప్రభు ఎన్నుకున్న మార్గము ఒకటే. అదేంటంటే ఆయన చెప్పిన మాట ఇలాగూ వ్రాయబడి ఉన్నది, ఇట్ ఈస్ రిటర్న్, అనగా ద్వితీయోపదేశకాండంలో ఏమున్నదో ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు, లేకపోతే ఆ ప్రవచనాన్ని గుర్తు చేశాడు. దాని ద్వారా సాతాను ఆయన్ను కొంతకాలం విడిచి వెళ్ళిపోయాడు అని రాయబడింది. శోధన జయించాలంటే వాక్యాన్ని మనం సాతానుతో చెప్పాలి, మన శత్రువుతో అపవాదితో మనం వాక్యం చెప్పాల్సిన అవసరం ఉంది. 4వదిగా మనం గమనించినట్లయితే వాక్యాన్ని మనతో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనతో మనం చెప్పుకోవాలి, అనగా ఉదాహరణకి కీర్తనాకారుడు చెప్పినట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని కీర్తనాకారుడు చెప్పుకున్నాడు. ఇతరులతో చెప్పుకున్న మాట కాదు అది, ఆయన తనతో తాను చెప్పుకున్నాడు. అనగా వాక్యాన్ని 4 మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక దేవుని వాక్యాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరత దేవుని బిడ్డలమైన మనకు ఎంతగానో ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 1, వాక్యాన్ని మన ఇతరులతో చెప్పాలి. 2, వాక్యాన్ని దేవునితో చెప్పాలి. 3, వాక్యాన్ని అపవాదితో, శత్రువుతో, సాతాన్తో చెప్పాలి. 4వదిగా దేవుని వాక్యాన్ని మనతో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటు వాక్యము 4 వ్యక్తులకు మనం పంచుకోవాలంటే, ఈ స్టూడియో ముందు నేను నిలబడి లేదా ఈ స్టూడియో నిలబడి కెమెరా ముందు నిలబడి నేను ఈ మాటలు చెప్తున్న సమయంలో మీకు వాక్యం బోధించడానికి నేను వాక్యం నేర్చుకుంటూ వాక్యం కొరకు సిద్ధపడ్డాను. అలాగే మనం 4 వ్యక్తులకి వాక్యం చెప్పాలి అంటే మనం వాక్యాన్ని ఎంతగానో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సరే, వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. మీ వాక్యము 4కి మేము బోధించాలని, వాక్యం చాలా ప్రాముఖ్యమైందని, మేము కొద్దిసేపు కొన్ని మాటలు ధ్యానించుకోబోతున్నాం, ఆ మాటలు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి, ఆమెన్. యేసు క్రీస్తు నామములో మరొక పర్యాయము మిమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ
ఈ కార్యక్రమం ముగిసిపోయేంత వరకు ఇంచుమించు ఒక అరగంట సేపు మీ దృష్టి అంతా ఈ కార్యక్రమం మీదే కేంద్రీకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై యెషయా గ్రంథములోంచి ఒక మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 8వ వచనం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలోని మాటను ఆధారంగా చేసుకొని మనం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము వాక్యం యొక్క వివరణ నేను ఎక్కువగా ఇవ్వదలుచుకోలేదు, కానీ ఒక మిషనరీని గురించి లేకపోతే మిషనరీ యొక్క మరణాన్ని గురించి మీకు కొద్ది జ్ఞాపకం చేద్దామని ఉద్దేశంతో ఈ మాటను ఆధారంగా తీసుకున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, నా కొరకు ఎవరు వెళ్తారు లేకపోతే నేను ఎవరిని పంపుదును అని ప్రభువు చెప్పిన మాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో సందర్భం కాంటెక్స్ట్ మనం ఎరిగిందే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున లేకపోతే ఇలాగా మనం వాటిలోకి వెళ్ళడం లేదు. కారణం ఏంటంటే మనకు సమయం లేదు. ఒక యవనస్తుడైనటువంటి ఒక మిషనరీ గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ఈ సందర్భంగా. మనం అందుకనే చెప్తాను, నేను ఎవరిని పంపుదును, హూమ్ షల్ ఐ సెండ్, నేను ఎవరిని పంపుదును లేకపోతే నా నిమిత్తము ఎవరు పోతారు, హూ విల్ గో ఫర్ మీ, నా నిమిత్తము ఎవరు పోతారు, వెళితే ఎవరు వెళ్తారు అన్న మాటకి అపవిత్రమైన పెదవులు కలిగిన వాణ్ణి అని చెప్పుకున్నటువంటి యెషయా స్పందించి నేనున్నాను, నేను వెళ్తానని చెప్పాడు. ఈ దినాల్లో కూడా దైవికమైన పిలుపులకు లోబడి మనందరము వెళ్లాల్సినటువంటి మిషనరీలుగా, వెళ్లాల్సినటువంటి దేవుని సేవకులుగా, సువార్థికులుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదే గ్రేట్ కమిషన్లో మత్తయి సువార్త 28వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. కాబట్టి దాంట్లో భాగంగా మనం వెళ్ళేవాళ్ళుగా, మిషనరీలుగా, వెళ్ళేవాళ్ళుగానో పంపేవాళ్ళుగానో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదో సాదాగా వచ్చి గుడికి వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసి ప్రార్థన చేసి ఏదో కాస్త కానుక సమర్పించి వెళ్ళేటువంటి క్రైస్తవులుగా కాదు, కానీ మనము వెళ్ళేటువంటి వాళ్ళుగా, మిషనరీస్గా లేకపోతే మిషనరీలను పంపేవారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్లు మాటలు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మాటలు, నా నిమిత్తము ఎవరు వెళ్తారు, దేవుని నిమిత్తం దేవుని పక్షాన ఎవరు వెళ్తారు, అది ప్రశ్న. దేవుని ప్రశ్నకు ప్రతిస్పందనగా ప్రవక్త యొక్క ప్రతిస్పందనను తర్వాత వచనాల్లో మనం చూడగలం. ఈనాటికి కూడా దేవుని యొక్క హార్ట్ బీట్, దేవుని యొక్క హృదయ స్పందన కూడా ఇదే, ఆయన నిమిత్తం ఎవరు వెళ్తారు, మిషనరీలుగా ఎవరు వెళ్తారు, లేకపోతే ఆఫ్రికా ఖండానికి ఎవరు వెళ్తారు, లేకపోతే మన భారతదేశంలో ఉత్తర భారతదేశానికి, నార్త్ ఇండియాకి ఎవరు వెళ్తారు, లేకపోతే ఒరిస్సా రాష్ట్రానికి ఎవరు వెళ్తారు, ఇంకా గ్రేవ్యార్డ్ ఫర్ ద మిషన్స్ అని పిలువబడిన బీహార్కు, బీహార్ రాష్ట్రానికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు. అందుకనే కీర్తనాకారుడు ఒక మంచి పాట రాశాడు, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు అని. వాళ్ళు రక్షణ లేని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారట. కాబట్టి ఈ మాటలు వింటుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే దేవు జనాంగమా, టెడ్డీ టీవీ ప్రేక్షకులారా, శ్రోతలారా, మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆయన నిమిత్తం వెళ్ళేవాళ్ళు కావాలి. పంపబడేది మనము, పంపేది దేవుడు. కనుక దేవుని చేత పంపబడిన వాళ్ళు మనకు కావాలి, మిషనరీలు కావాలి. మనకు గత దినాల్లో లేకపోతే యూట్యూబ్ బాగా విస్తారంగా విరివిగా వాడబడుతున్నట్టు నేటి దినాల్లో ఒక వ్యక్తి యొక్క మరణం గురించి పదే పదే కొన్నినాళ్లుగా లేకపోతే కొన్ని దినాలుగా మనకు యూట్యూబ్లో అక్కడక్కడ వేరువేరు ఛానల్స్లో కనిపించడాన్ని చూస్తున్నాం. ఆ వ్యక్తి పేరు ఒక యవనస్తుడైన వ్యక్తి, అమెరికన్ మిషనరీ, ఆయన పేరు జాన్ అలెన్ చౌ అనేటువంటి 26 లేదా 27 సంవత్సరాల యవనస్తుడైనటువంటి ఆ మిషనరీ తను దర్శనాన్ని పొందుకొని భారతదేశంలో లేకపోతే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరూ సమీపించలేనటువంటి నార్త్ సెంటినల్ అనేటువంటి గ్రూపు వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలని ప్రయత్నం చేసి, వారు అనాగరికులు కనుక, బర్బేరియన్స్ కనుక, లేకపోతే ఇతరులను అంగీకరించని వారు కనుక, వారి బాణాలకు గురై లేకపోతే బాణాల చేత క్రూరంగా హింసించబడి లేకపోతే దాడికి గురై ఆయన చనిపోయినటువంటి సందర్భాన్ని గత నవంబర్ నెల 17వ తేదీ జరిగినటువంటి ఇన్సిడెంట్, ఒక వ్యక్తిని గురించినటువంటి ఆ వార్త అంతా వైరల్ అయింది, లేకపోతే అతని మరణాన్ని గురించి. ఈ సందర్భంగా ఆ జాన్ అలెన్ చౌ అనేటువంటి ఆ యవనస్తుడైన మిషనరీ గురించి ఆ యూట్యూబ్లో వేరువేరు వివాదాలు లేకపోతే వేరువేరు వ్యాఖ్యానాలు కూడా వచ్చి ఆయన చేసింది కరెక్ట్ అని, ఆయన చేసింది కరెక్ట్ కాదని. సరే, ఈ వివాదాల జోలికి వెళ్లకుండా అందులోంచి మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. అతని ఈ వీడియోలు అన్నీ చూస్తున్నప్పుడు నా మనసులో వచ్చినటువంటి మూడు విషయాలు, ఆయన్ని ఏదేమైనప్పటికీ ఒక మిషనరీగా, తన ప్రాణాలు అర్పించిన వానిగా, ప్రభు సేవ కొరకు ఆయన తన స్వార్థం కోసం వెళ్ళింది కాదు, ఏదో ప్రతిఫలాన్ని ఆశించి వెళ్ళింది కాదు, అతి చిన్న వయసులోనే, చూడండి 27 సంవత్సరాల వయసులోనే ఆయన హతుడు కావడం,
ఏదో మ పిరికివాడుగా మారి అక్కడికి వెళ్ళలేదు కానీ తాను ధైర్యవంతుడిగా ఉండి తన ప్రాణాలు అర్పించి తెగించి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాని గురించి వేరు వేరు నా స్నేహితులైనటువంటి ఒకరిద్దరు విదేశాల్లో ఉన్న నా స్నేహితులు కూడా అడిగారు, ఏంటండి ఇలా జరుగుతుంది, మీరు వెళ్ళారా ఏంటి? లేదండి, మేము అంత దూరం మేము వెళ్ళలేకపోయాం, ఏదేమైనప్పటికీ ప్రార్థిస్తున్నాం. ఆ తెగవారికి ఇంచుమించు ఎవరు రీచ్ కానటువంటి ఆ 50 మంది మాత్రమే అంతరించిపోతున్నటువంటి తెగ, అంతరించిపోతున్నట్టు జంతువులు ఉన్నాయి, అంతరించిపోతున్నట్టు పక్షజాలం ఉంది, అలాగే అంతరించిపోతున్నటువంటి ఈ తెగవారికి స్వార్థను అందించాలి అని జాన్ అలెన్ అనేటువంటి యవనస్తుడు కంకణ కట్టుకొని వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఈ సందర్భంగా 3 విషయాలు, అతనికి సంబంధించినటువంటి 3 విషయాలు, ఏదో హిస్టారిక్ ఇన్ఫర్మేషన్ కాదు కానీ అతనికి సంబంధించినటువంటి 3 విషయాలు. మొట్టమొదటిది నేను అభినందించేటువంటి విషయం అతని ధైర్యాన్ని, అతని ఐ అప్రిషియేట్ ఇస్ బోల్డ్నెస్. చూడండి, ఎవరు వెళ్ళనటువంటి ఎవరు చేయనటువంటి ఆ పనిని ఒక సాహసాన్ని చేశాడు. ఇంకా చెప్పాలంటే బైబిల్ భాషలో చెప్పాలంటే అతడు తెగించి వెళ్ళాడు అంటున్నప్పుడు రోమాపత్రిక 10వ అధ్యాయంలో యెషయా తెగించాడు అని రాయబడింది. అంతేకాకుండా మార్కు సువార్తలో మనం 15వ అధ్యాయంలో గమనిస్తే అరిమతయ యోసేపు తెగించాడు అని రాయబడింది. తెగింపు ఒక ధైర్యం, ఏదైనా పర్లేదు, విజయమో వీర స్వర్గమో అన్న రీతిగా ఆ యవనస్తుడైనటువంటి ఆ వ్యక్తి ఆ సెంటినల్ తెగవారి దగ్గరికి వెళ్ళి తన ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆ ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆయన బాడీ లేకపోతే అతని శరీరం యొక్క ఆచూకీ కూడా తెలియకుండా పోయింది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, అది ఎంతవరకు సఫలమవుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ మనం ఆలోచిస్తున్నటువంటి విషయము అతనికి ధైర్యం, అతని యొక్క బోల్డ్నెస్, ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోల్డ్నెస్, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం. దీని గురించి మనం ఆలోచించినప్పుడు సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అది మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడింది 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, మనము దత్తపుత్రాత్మను మనం పొందుకున్నాం, దాస్యపు ఆత్మను పొందుకోలేదు. అంతేకాకుండా మనం పిరికితనము గల ఆత్మను పొందుకోలేదు, కానీ మనము ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను పొందుకున్నాము అని అక్కడ రాయబడింది. కానీ దేవుని బిడ్డలారా, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి, క్రీస్తు సేవకులమని, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్న మనలో పిరికి ఆత్మ లేదు. మనం పరాక్రమశాలం, గిద్యోనులాగా పరాక్రమవంతులము అనేటువంటి, పరాక్రమము కలిగిన బలాఢ్యులము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి విషయము జాన్ అలెన్ అనేటువంటి ఆ యవన సోదరుని యొక్క, ఏ నాకన్నా వయసులో చిన్నవాడు కనుక నా తమ్ముడు లాంటి వాడు, ఆయన యొక్క మరణాన్ని గురించి లేకపోతే మనం ఆలోచిస్తున్నప్పుడు అతని జీవితానికి సంబంధించిన విషయాలు ఆలోచిస్తున్నాం. అతని యొక్క బోల్డ్నెస్, అతని ధైర్యం చూడండి. ఇతనికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుతో ఉన్నారు కాబట్టి వారికి అంత ధైర్యం ఉంది అని అపోస్తల కార్యము 4వ అధ్యాయంలో అపోస్తలను ఉద్దేశించి చెప్పబడింది. ఇక్కడ కూడా ఈ జాన్ అలెన్ గురించి అతనికి ధైర్యం ఉంది, అతని యొక్క బోల్డ్నెస్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే ఆ ఎలీఫజు అనేటువంటి భక్తుడు యోబును అడుగుతున్న మాట, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అని రాయబడింది. జాన్ అలెన్ అనేటువంటి వ్యక్తి పిరికివాడిగా మారి, పిరికి పందగా మారలేదు, కానీ అతడు ఒక ధైర్యవంతుడిగా, ధైర్యశాలిగా, అలా ధైర్యం అతను కలిగి ఉండడానికి కారణం మన లేఖనాల్లోంచి ఆలోచించాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. మనం కూడా అటు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, మనం ఇందాక యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చదివినట్లుగా ఆయన నిమిత్తం వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఉన్నది 50 మందే కావచ్చు, అంతరించిపోతున్న తెగ వారి దగ్గరికి, ఆ ఆటవిక జాతుల వారి దగ్గరికి, లేకపోతే ఆ అనాగరికుల దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు అనేటువంటి ఆ దైవికమైన పిలుపుకు స్పందించి జాన్ అలెనటువంటి ఆ వ్యక్తి వెళ్ళినట్టుగా మనం చూడగలం. 2వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అతను ఇలా వెళ్ళడానికి కారణం ఏంటి, అతని హృదయంలో ఉన్నటువంటి భారం. ఒకటి, ఆయన యొక్క ధైర్యాన్ని గురించి మీకు జ్ఞాపకం చేశాను. 2వది, అతని గురించి, అతని హృదయంలో దేవుడిచ్చినటువంటి భారం. దేవుడు మన హృదయంలో భారాన్ని అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు లేదా ఒకరి కోసం ప్రార్థించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో భారాన్ని కలిగిస్తాడు. అలా భారం కలిగించినప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ భారమే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలనే పౌలుకి కూడా ఉన్నట్లుగా మనం గమనించగలం. ఇస్రాయేలీలందరూ, నా జనులైనటువంటి ఇస్రాయేలీలందరూ రక్షణ పొందవలనని నేను వారి నిమిత్తం చేయు ప్రార్థనయు నా హృదయాభిలాష అయినదే అని చెప్పాడు.
ఆయన యొక్క హృదయాభిలాష, ఆయన చేసే ప్రార్థన. రోమాపత్రిక 9 వచ్చి అంటాడు, దేహ సంబంధులైన నా సహోదరులు అంటాడు, తన జనుల రక్షణ కోసం. నేను అప్పుడప్పుడు ఆ మాట ఇలా చదువుతుంటాను, నా జనులైన ఇస్రాయేలుల రక్షణ కొరకు అనే దగ్గర, నా జనులైన భారతీయుల రక్షణ కోసం, ఇండియన్స్ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాను. అదే మా హృదయాభిలాష, నా హృదయాభిలాష, మనందరి హృదయాభిలాషకు నా జనులు, ఈ భారతదేశ జనులు రక్షింపబడాలి అనేది మన హృదయాభిలాషగా ఉండాలి. ఆయన యొక్క భారం చూడండి, ఇటువంటి భారం కలిగినటువంటి యవనస్తుడు తెగించి తన ప్రాణాలు అర్పించడానికి కూడా, పణంగా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఆ యవనస్తుడిని నిజంగా ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు మన యువతరం. ఈ రోజుల్లో 27 వయసులో యువత రకరకాల తప్పుదారులో పడుతున్నప్పుడు ఈ యవనస్తుడు తెగించి తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రేరణ ఆయనకి ప్రభు దగ్గర నుంచి కలిగింది. ఆ ప్రేరణ ఆయన దేవుడు ఆయన హృదయములో ఉంచినటువంటి భారాన్ని బట్టి కలిగింది. ఆయన హృదయం మండిపోతుంది, సువార్తీకరణ, సువార్తీకరణ. నా స్నేహితుడు ఒక ఆయన, డేవిడ్ అనేటువంటి ఆయన నాకు మెసేజ్ పెట్టినప్పుడు చెప్పాడు, నా స్నేహితుడిని ఒక వ్యక్తిని మీ దగ్గరికి పంపించాను, ఆ వ్యక్తి ఈ వ్యక్తిని కలిశాడు, జాన్ అలన్ని కలిశాడు అని చెప్పాడు. ఏదేమైనప్పటికీ ఆ వ్యక్తి సువార్తీకరణ అనేటువంటి దర్శనం భారం కలిగి ఉన్నాడు. భారతదేశంలో లేకపోతే ఎక్కడో విదేశాల నుంచి, అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఆ చిన్న ద్వీపము వారి కోసం, ఐలాండ్ వారి కోసం భారం కలిగి ఉన్నాడు. కానీ సమీపంగా ఉన్నటువంటి మనం ఎటువంటి భారాన్ని కలిగి ఉండకపోవడం విచారకరమైన విషయం. సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని సన్నిధిలో లేదా సంఘాల్లో ఆరాధనలో నిర్విచారంగా ఉదాసీన వైఖరితో ఉండడం నిజంగా చాలా విచారకరమైన విషయం. కాబట్టి ఈ దినము దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నా నిమిత్తం ఎవరు పోతారు అనేటువంటి పిలుపుకు స్పందించినటువంటి ఒక యవన దేవజనుడు, యవన సహోదరుడైనటువంటి జాన్ అలన్ గురించి మనం ఆలోచించాం. జాన్ అలన్ యొక్క మొట్టమొదటిగా ఆయన యొక్క ధైర్యాన్ని గురించి ఆలోచించాం. రెండవది ఆయన యొక్క భారాన్ని గురించి మనం ఆలోచించాం. మూడో విషయం ఆయన యొక్క మరణం. దేవుని వాక్యంలో మరణము రెండు విధాలుగా ఉంది. ఒకటి నీతిమంతుల యొక్క మరణం, రెండవది దుర్మార్గుల యొక్క మరణం. నీతిమంతుల మరణం చక్కటి మరణం. నీతిమంతుల మరణం వంటి మరణము నీకు కలుగునుగాక అని ఒక చోట సంఖ్యాకాండంలో రాయబడింది. అదే సమయంలో యెజెబెలు మరణించడం ఘోరంగా మరణించింది. అంతేకాకుండా ఇస్కరియోతు యూద ఆయన ఘోరంగా మరణించినట్టుగా మనం చూస్తున్నాం. అది నీతిమంతుని మరణం కాదు. దేవుని బిడ్డలారా, మనం పెద్దవాళ్ళం కావచ్చు, వయసు పెరగవచ్చు, మన మరణము నీతిమంతుల మరణం వంటి మరణంగా ఉండాలి అని కోరుకుందాం. మన జీవితం కూడా నీతిమంతుల వంటి జీవితం లాంటి జీవితమే. ఒకవేళ మన జీవితం నీతిమంతుల జీవితం లాంటి జీవితం అయితే మన మరణము నీతిమంతుల మరణం వంటిది అవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇక్కడ ఆలోచిస్తాం మూడో విషయము, అతని మరణం. చూడండి, అతనికి ఇంకా ఆయుష్ ఉంది. అతను ఇంకా అనేక సంవత్సరాలు, అతను యవనస్తుడు, అతను ఇంకా అనేక సంవత్సరాలు బతికి సేవ చేయవలసిన వాడు. కానీ ఒక్క 50 కోసం తన మండుతున్న హృదయం, ఆ 50 తన హృదయంలో ఉంచుకున్నటువంటి వ్యక్తిగా, ఈ మధ్యకాలంలో నేను టీవీలోనో లేకపోతే ఒక చోట నేను విన్నటువంటి మాట ఏంటంటే, పాల్ దినకరణ్ గారిని అడిగారట, నీకు మీ నాన్నగారికి ఉన్నటువంటి తేడా ఏంటి, ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకేలా కార్యాలు చేస్తున్నారు కదా అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట, లేదు మా నాన్నగారికి నాకు తేడా ఉంది, ఆయన ఎన్ని లక్షల మందినైనా తన హృదయంలో ఉంచుకోగలిగిన వాడు, కానీ నేను అలా ఉండలేకపోతున్నాను, నాకు ఆయనకి తేడా అని చెప్పాడు. డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారు అన్ని లక్షల మందిని తన హృదయంలో ఉంచుకున్నాడు. ఈ జాన్ అలెన్ అనేటువంటి వ్యక్తి కూడా 50 యొక్క రక్షణ, 50 యొక్క బాధ్యత తన మీద వేసుకొని ఆ 50 చేతిలో హతుడైపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అతని యొక్క మరణం చూడండి, ఎంత అద్భుతమైన మరణం. ఏదో దొంగతనం చేసో, మోసం చేసో, అన్యాయం చేసో మరణానికి గురి కాకుండా, ఏదో రోగం వచ్చో, రోగశైలో పడి, లేకపోతే కుమిలిపోయి, లేకపోతే బెడ్ సోర్స్ వచ్చి, లేకపోతే ఇలా కాదు ఆయన మరణించింది. ఆయన నిండు యవన కాలంలో, మన ప్రభువు కూడా తన యవన కాలంలోనే, నిండు యవన కాలంలో 33.5 వయసులోనే కలువరి సిలువలో మన ప్రభువు వేలాడిన సందర్భం మనకు తెలుసు. ఏదో ముసలివాడైన తర్వాత కాదు, ఆయన యవన కాలంలోనే తన యవన రక్తాన్ని మరొకరకు చిందించినట్టుగా మనం చూస్తున్నాం. మనకి ఇక్కడ ఆలోచిస్తున్న విషయము ఆ జాన్ అలెన్ అనేటువంటి ఆ యవనస్తుడైనటువంటి ఆ వ్యక్తి యొక్క మరణం. అది మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ప్రతి మరణం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఈ మిషనరీ యొక్క మరణం, లేకపోతే ఈ ఈయన యొక్క హతసాక్షిత్వం, మార్టిర్డమ్, అపోస్తల కార్యము 1:8 మనకందరికీ తెలిసినటువంటి వాక్యమే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకొని ఏం చేస్తారంటే, మీరు యెరూషలేములోను, యూదయ సమరయలోను, మరియు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని రాయబడింది. సాక్షులు అనే మాటకి మామూలు సాక్షులని కాదు,
ఆదివారం మన గుళ్ళలో లేచి సోమవారం నుంచి శనివారం దాకా నన్ను కాపాడాడు దేవుడు, దేవుని స్తోత్రం చెప్పేటువంటి వాడుకగా చెప్పేటువంటి సాక్షులు కాదు. ఇక్కడ రాయబడిన సాక్షులు ఏంటంటే మార్టీర్స్ అనగా రక్తాన్ని చిందించేటువంటి సాక్షులు, అనగా హత సాక్షులు. అట్టి అనుభవం చూడండి, అతని యొక్క మరణ హత సాక్షిత్వం, మార్టిర్డమ్ అనేటువంటి ఒక గిఫ్ట్, ఒక ప్రశస్తమైనటువంటి వరాన్ని పొందుకున్నాడు స్టెఫనో. మొట్టమొదటి హతసాక్షిగా మనం స్టెఫన్ని చూడగలం. దట్స్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్. మనకున్నటువంటి గిఫ్ట్లో రకరకాల గిఫ్ట్లు ఉన్నాయి బైబిల్లో. ఆ గిఫ్ట్లో ఒకటి మార్టిర్డమ్ అనేటువంటి ఒక ప్రశస్తమైనటువంటి గిఫ్ట్ ఈ యవనస్తుడు పొందుకున్నాడు. సుమారు 17-18 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి మిషనరీ గారు గ్రాహం స్టెయిన్స్ గారు, ఆయన కూడా దుర్మార్గులైనటువంటి మనుషుల చేతిలో, ఆయన ఇద్దరు కుమారులు ఒక వ్యాన్లోనే ఉండి, ఒక జీప్లోనే ఉండి అగ్నికి ఆహుతైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. వారి భార్య గారు గ్లాడీస్ గారు, వారి కుమార్తె ఇక్కడే ఉండి సేవ చేయడాన్ని మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకు చెప్తున్నా అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు, క్రీస్తు కాలము నుంచి నేటి వరకు అనేక మంది హతసాక్షులు అవుతూనే ఉన్నారు. మొదటి శతాబ్దంలో చెప్పబడిన విషయము ఆ సంఘము యొక్క అభివృద్ధికి కారణం ఏంటి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి హతసాక్షుల యొక్క రక్తమే ఆ సంఘ అభివృద్ధికి లేదా సంఘ స్థాపనకు బీజం లాంటిది అని భక్తులు లేదా పండితులు చెప్పిన సందర్భాలు మనకు తెలిసినవే. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ జాన్ అలెన్ అనేటువంటి ఆ వ్యక్తిని నేను ముఖాముఖి ఎప్పుడు కలవలేదు, అతనితో నాకు ఎటువంటి సంబంధం స్నేహాలు లేవు, అయినప్పటికీ కూడా ఆయన జీవితంలోంచి లేదా ఆయన విషయంలో మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఒక గొప్ప మిషనరీగా, ఆయన ఇంకా అవకాశం ఉంటే సేవ చేసిండేవాడు, అది తర్వాత విషయం. ఆ 50 మందిని తను గెలుచుకోగలడు, అది తర్వాత విషయం, మనం వాటిని ఆలోచించడం లేదు. అనేక సంవత్సరాలుగా సమీపించడానికి అవకాశం లేనటువంటి తెగల వారి దగ్గరికి, వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? ప్రతి వారికి సువార్త అవసరం. సువార్తను ఆధారంగా చేసుకొని దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక ఎవరు వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? అందరికీ సుఖాలు ఉన్న చోటుకో లేదా సౌకర్యాలు ఉన్న చోటుకో సేవ వెళ్ళి సేవ చేస్తున్నారు. కానీ ఇలాగా మరణము లేకపోతే సంహరించబడేటువంటి అనుభవం ఉన్న చోటికి ఎవరు వెళ్ళగలరు? చూడండి, సేవ అనగానే ఎవరో ఒకరు చెప్పారు, సేవ అంటే చావు అంట, చావు లాంటిదంట. సేవ అనగా ఏదో సుఖాన్ని అనుభవించేటువంటి అనుభవం కాదు, సిలువ మోసేటువంటి అనుభవం, సిలువ వేయబడుతున్నటువంటి అనుభవం, సిలువ వేయబడినటువంటి అనుభవం. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు, నా నిమిత్తము ఎవరు పోతారు, లేకపోతే నేను ఎవరిని పంపుదును అనేటువంటి మాటల యొక్క స్పందన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తున్నాం. 6వ అధ్యాయం నుంచి ఆయన వేరు వేరు జాతుల వారి దగ్గరికి, వేరు వేరు ప్రజల గురించి అంటే ప్రవచనాలు చెప్పినట్టుగా యెషయాను గురించి మనం ఆలోచిస్తున్నాం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఒక యవనస్తుడైనటువంటి 27 సంవత్సరం, ఈ డిసెంబర్ 18వ తేదీ ఆయన బర్త్డే జరుపుకోబోతున్నాడు. అలాంటి ఒక యవనస్తుడైనటువంటి ఆ వ్యక్తి తన ప్రాణాలకు తెగించి ఇంత దూరం వచ్చి సుదూరం సాహసించి, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, అపోస్తులందరూ యెరూషలేములోనే ఉన్నప్పుడు ఒక వ్యక్తి, పిలుపు అనేటువంటి వ్యక్తి తెగించి సమరయకు వెళ్ళాడు అని చెప్తుంటాను నేను. అలాగే ఈ వ్యక్తి తెగించి సెంటినల్ తెగవారి దగ్గరికి వెళ్ళాడు, ఆ అటవిక జాతులు క్రూరులైనటువంటి ప్రజల దగ్గరికి. అలనాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళినట్టుగా ఈ వ్యక్తి, ఈ ఇంచుమించు నరమాంస భక్షకులు కాకపోయినప్పటికీ నరులను కొత్తవారు కనిపిస్తే వాళ్ళని చంపేటువంటి విధంగా ఉన్నటువంటి ఆ తెగవారి దగ్గరికి వెళ్ళడం, నిజంగా రాబోయే రోజుల్లో వారి మధ్యలో, ఈ 50 మందో లేకపోతే ఆ విస్తరించేటువంటి జనాభా అయినటువంటి ఆ చిన్న గుంపు, ఆ చిన్న మంది, ఆ చిన్న తెగవారు అభివృద్ధి చెందొచ్చు, వారి మధ్యలో సువార్త కూడా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ద్వారం తెరవబడింది ఈ జాన్ అలెన్ అనేటువంటి వ్యక్తి యొక్క మరణం ద్వారా అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జాన్ అలెన్ గురించి మనం మూడు విషయాలు మనం ఆలోచించాం. అతని యొక్క ధైర్యాన్ని గురించి మాట్లాడుకున్నాం, అతని భారాన్ని గురించి మాట్లాడుకున్నాం, అతని మరణాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఈ దినాల్లో మనకు ధైర్యం ఉందా? మనకు భారం ఉందా? మనం క్రీస్తు నిమిత్తం మరణించడానికి సిద్ధంగా ఉన్నామా? క్రీస్తు నిమిత్తం జీవించడానికి బాగానే ఉంది, అది మంచి మాటే. ఈ లోకంలో గురువులందరూ ఎలా జీవించాలి అని నేర్పించినప్పుడు క్రీస్తు అనేటువంటి పరమ గురువు మాత్రం, పరమ రక్షకుడు మాత్రం తన శిష్యులకి ఎలా చనిపోవాలి అనేటువంటి మాదిరిని చూపించాడు. సిలువలో అట్టి మాదిరి చూపించాడు కాబట్టి ఆ మాదిరి చూపించడాన్ని బట్టి అపోస్తుల్లో ఒక్క యోహాను తప్ప మిగతా వారందరూ హతసాక్షిత్వాన్ని పొందినట్టుగా చరిత్ర చెప్తుంది. చూడండి, గురువు గారి దగ్గర నుంచి ప్రేరేపణ పొందుకున్నటువంటి శిష్యులు ఎలా అయ్యారో, ఎట్టి మరణపు అనుభవాల్లోకి వచ్చారో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం. తమ ప్రాణాలను తెగించిన వారు తమ ప్రాణాలని పొందుకుంటారు, పోగొట్టుకున్నవారు పొందుకుంటారు, లేకపోతే పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు పోగొట్టుకుంటారని దేవుని వాక్యంలో రాయబడింది.
చూడండి, ఇతను ఇక్కడ భౌతికంగా తన జీవితాన్ని ఇక్కడ విడిచిపెట్టుండొచ్చు, కానీ బియోలా దేశంలో నిత్యత్వంలో తన ప్రాణాన్ని నిలుపుకునేవాడుగా ఉన్నాడు ఈ జాన్ అలెన్ అనేటువంటి ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు. అనేక మంది యవన దైవజనులకు, యవనస్తులకి ఒక మాదిరిగా స్ఫూర్తిగా ఉన్నాడు అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ టీవీ ప్రసంగం వింటున్నటువంటి, లేకపోతే ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమం మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నిమిత్తం ఎవరు వెళ్తారు? మీరు వెళ్ళగలరా? ఒక మూల కూర్చొని ఈ టీవీలోని ఈ సందేశాన్ని వింటున్న నా ప్రియులారా, ఏదో ఫోన్ మొబైల్ ఫోన్ మీ చేతుల్లో పెట్టుకొని ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు వెళ్తారు? అనేక మంది మిషనరీల గురించి మనం మాట్లాడుకో, జాన్ అలెన్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనం ఆలోచిస్తున్న విషయాలు అతని ధైర్యం. మనకు అటువంటి ధైర్యం ఉండాలి, సింహము లాంటి ధైర్యం. మృగరాజు అని పేరు పెట్టబడినట్టు ఆ సింహానికి ఉన్న ధైర్యం చూడండి. ఏ జంతువుకి భయపడదు, మనం కూడా ఏ పరిస్థితికి కూడా భయపడినటువంటి యూదా గోత్రపు సింహం యొక్క కుమారులుగా మనం ఉండాలి, యూదా గోత్రపు సింహం యొక్క సుపుత్రులుగా మనం ఉండాలి. అది దేవుని చిత్తం, పిరికి వాళ్ళుగా ఉండడం కాదు. రెండో విషయం అతని యొక్క భారం చూడండి, అతని హృదయంలో, నీ హృదయంలో భారం ఉండాలి. యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒకవేళ నేను దేవుని మాటలు ప్రకటించను అని అనుకుంటే అంట, నా ఎముకలలో అగ్ని నింపబడినట్లుంటుంది అని భక్తుడు చెప్పాడు. కాబట్టి మనలో ఒక మంట మండాలి, సువార్త ప్రకటించాలి. ఎవరు వెళ్తారు ఈ సువార్తను ప్రకటిస్తారు? రక్షణ లేని ప్రజలు లక్షలాదిగా ఉన్నప్పుడు వారికి సువార్తను అందించాల్సిన బాధ్యత మనకుంది. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలుందుమా అని భక్తుడు చక్కని పాట రాశాడు. మూడోదిగా అతని మరణం, మనం ఒకరోజు మరణిస్తాం, సహజ మరణం కావచ్చు, రోగం వచ్చి మరణం కావచ్చు, యాక్సిడెంట్ ఏదైనా కావచ్చు, కానీ క్రీస్తు నిమిత్తం చనిపోయేటువంటి అనుభవం, క్రీస్తు నిమిత్తం జీవించేవాడు, క్రీస్తు కొరకు జీవించిన వాడు మాత్రమే క్రీస్తు నిమిత్తం చనిపోగలడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు నిమిత్తం చనిపోయినట్టు కొన్ని లక్షలాది మధ్య భక్తులు ఉన్నారు. మీరెవరూ తమ ప్రాణాలే వారికి ప్రియంగా భావించలేదు. కాబట్టి నా మాటలు వింటున్నట్టు ప్రియులారా, మీకు బ్రతుకు మీద తీపితో, ప్రాణం మీద తీపితో ఉన్నారేమో, ప్రాణం ప్రాణ భయంతో ప్రాణాన్ని గుప్పిట్లో అరచేతులు పెట్టుకొని ఉంటున్నారేమో. జాన్ అలెన్ లాగా తెగించగలరా? ఒక స్టెఫనులాగా తెగించగలరా? అన్నిటికన్నా అందరికన్నా ఒక అద్భుతమైన మాదిరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తులాగా ప్రాణాన్ని లెక్క చేయని వారిగా అలా ఉండగలరా? అలా ఉండాలి అంటే మనకు ఒక ధైర్యం ఉండాలి, అంతేకాకుండా మన హృదయంలో ఒక భారం ఉండాలి, మరణించడానికైనా మనం సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని ఈ మాటలు వింటుంటే మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందేశాలు మీరు వింటున్నారు, మీరు దీవించబడుతున్నారని మేము భావిస్తున్నాం. ఈ సందేశాలను దయచేసి ఇతరులకు కూడా పరిచయం చేయండి. దీని ద్వారా వాళ్ళు పొందుకున్నటువంటి ఆత్మీయ మేళ్ళు మాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. గత 14 సంవత్సరాలుగా మేము ప్రచురిస్తున్నటువంటి పునాది అనేటువంటి ఫౌండేషన్ అనేటువంటి ఆత్మీయ మాసపత్రిక కొరకు నేడే మమ్మల్ని సంప్రదించండి. ఆ స్క్రీన్ మీద చూపబడుతున్న అడ్రస్కి వాటి మమ్మల్ని సంప్రదించి ఈనాడే ఈరోజే మీరు ఒక కాపీని మీరు పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుడి మాటల ద్వారా మిమ్మను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభు తన రెండవ రాకడ కొరకు మిమ్మల్ని, మీ కుటుంబాలను సిద్ధపరచునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలవబెట్టి మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఒక యువకుడిని మాకు పరిచయం చేసి తండ్రి నా కొరకు ఎవరు వెళ్తారు అని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మేము కూడా తండ్రి దాన్ని తండ్రి ఇన్స్పిరేషన్గా తీసుకుని మా జీవితాలు మీ కొరకు సమర్పించుకోవడానికి కృపను చూపండి. ఒక తెగ కొరకు ఆ యొక్క సహోదరుడు లేదంటే యువకుడు వెళ్ళి తండ్రి తన ప్రాణాలను అర్పించి నీ కొరకు మరణించాడు ప్రభువా. మేము కూడా మీ కొరకు పంపబడి మీ కొరకు ఏదో ఒకటి చేయడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాం ప్రభువా. మీ సేవ నిమిత్తం మేము కూడా మా ప్రాణాలను సహితం త్యాగం చేసి నీ కొరకు సాక్షులుగా నిలబడడానికి మీరు కృపను చూపండి. విన్నటువంటి వాక్యం ద్వారా విని వదిలిపెట్టే వారి వల్లే ఉండడానికి వీల్లేదు, కానీ మీ సేవకుల్లోంచి ఏదైతే మాట్లాడి ఉన్నావో అవన్నీ మా హృదయాల్లో ఉంచుకుని దాని ప్రకారం మా జీవితాలని, మా నడవడికను మేము సరిచేసుకోవడానికి కృపను చూపండి. మా జీవితాలు కూడా నీకు సాక్ష్యార్థమై ఉండడానికి, నీకు సాక్షులుగా మేము బ్రతకడానికి కృపను చూపండి తండ్రి. మాకు కూడా ధైర్యాన్ని కలిగించండి. నీ యందు భయభక్తులు కలిగి ఉండుట తండ్రి ధైర్యాన్ని కలిగిస్తుందని మీరు సెలవిచ్చిన రీతిగా మేము ధైర్యంగా నీ కొరకు నిలవబడడానికి, నీకు సాక్షులుగా మేము ఉండడానికి కృపను చూపమని బోధించిన నీ సేవకులను కూడా ఇంకును తండ్రి అనేక ప్రదేశాల్లో వాడుకుని నీ కొరకు సాక్షిగా ఉండడానికి కృపను చూపమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఇక నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నుండి 7 వరకు, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30 నుండి 10 వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్నది. కనుక దయచేసి మీరందరూ వీక్షించవలసిందిగా మనవి. దయచేసి గమనించండి, వాక్యంలో ఏవైనా మీకు సందేహాలున్నా, అదేవిధంగా ప్రార్థన అవసరతలు మీకు ఏదైనా ఉన్నప్పటికీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కన్సల్ట్ చేయవచ్చు. దాని ద్వారా మీ ప్రార్థన అవసరతలు మీరు తెలియపరిచినట్లయితే మా సంఘం మీ గురించి ప్రార్థిస్తుంది. కనుక దీని గురించి మీరు గమనించవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ ప్రిపేర్ యూ ఫర్ హిస్ సెకండ్ కమింగ్.